వెల్కమ్ టు వాసంతి క్రియేషన్స్. ఎలా ఉన్నారు, ఎలా జరుపుకున్నారు మీరు దసరా సెలబ్రేషన్స్? నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి, అండ్ అందుకే కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చాయి. నేను ఈరోజు మళ్ళీ దసరా స్పెషల్గా క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నాను, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో. అండ్ ఈ 3 డేస్ బాగా పిల్లలతో ఇంట్లో పూజలు, బతుకమ్మ అంటే మేమన్నీ బిజీగా ఫుల్ టైర్నెస్ కనిపిస్తుంది ఆ ఫేస్లో. అయినా కూడా నేను ఈ డిజైన్స్ మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ ఎలా కుట్టాము, కాస్ట్, వీటి ప్రైజెస్, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్దామని కొంచెం ఫేస్లో ఆ టైర్నెస్ కనిపిస్తున్నా కూడా నేను ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి అండ్ నెక్స్ట్ నేను కిడ్స్ వేర్ కూడా చూపిస్తాను. ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ చాలా మంది ప్రైజెస్ అడుగుతున్నారు. నేను ప్రైజెస్ ప్రతిసారి నేను ప్రైజెస్ చెప్తూనే ఉన్నాను. అండ్ ఇంకోటి కూడా చెప్పాను, మీకు ఎంత బడ్జెట్లో కావాలి అనుకుంటే అంత బడ్జెట్లోనే చేద్దాము అనేసి. ప్లీజ్ ఒక్కసారి ఏంటంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అండ్ మా వాసంతి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి శారీ అండి, ఇది కలంకారీ. ఇది ఒక టైప్ ఆఫ్ బార్డర్ శారీస్ చాలా వస్తున్నాయి మనకి. ఆ ఊరికి క్లాతే అవసరం లేదు, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కలర్ కాంబినేషన్స్తో ఉంటే మనం ఏదైనా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది నేను క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను, అండ్ 2 బార్డర్స్ మీకు 1 సైడ్ ఇచ్చేసేటట్టు యూజ్ చేశాను. మీకు ఇక్కడ ప్రతిసారి మీకు జిప్ అండ్ ఇలా బటన్ అవైలబుల్ వస్తుందండి మీకు. సో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మీకు నడుం దగ్గర. అండ్ దీనికి నేను ఈ కలర్ ప్రిఫర్ చేశాను. ఎస్, ఈ కలర్ వెల్వెట్ అండి ఇది. ఈ వెల్వెట్కి నేను బోట్ నెక్, మీకు బ్యాక్ కూడా 1 సైడ్ వచ్చింది వర్క్ డిజైన్, అండ్ ఫ్రంట్ కూడా 1 సైడ్ ఇచ్చాను డిజైన్. హ్యాండ్కి మొత్తం వర్క్ ఇలా. సో మళ్ళీ ఒక్కసారి చెప్తా, ఈ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు 1500 ఛార్జ్ చేస్తాను, ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ అండి. అండ్ లైనింగ్ వర్క్ అంతా సెపరేట్. యాక్చువల్లీ నాకు కస్టమర్ వచ్చేసి ఈ శారీ ఇచ్చారు, దీన్ని మీరు ఎలా అయినా డిఫరెంట్గా డిజైన్ చేయండి అని. సో నేను ఇలా డిజైన్ చేశాను 1500, ఎందుకంటే ఇప్పుడు మనం 2 బార్డర్స్ ఒక సైడ్ వేసానండి. ఇక్కడ నేను 2 బార్డర్స్ వేసి కూడా మీకు కింద స్టిఫ్ కోసం నేను మళ్ళీ లైనింగ్ యూజ్ చేశాను, అంటే బార్డర్కి మళ్ళీ మీకు లోపల లైనింగ్ యూజ్ చేశాను ఇక్కడ కింద. సో చాలా టైం టేకింగ్, అందుకని నేను 1500 నుంచి 2000 వరకు కూడా నేను ఛార్జ్ చేస్తాను, ఒకటి స్టిచ్చింగ్ ఛార్జ్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నా. అండ్ లైనింగ్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎన్ని మీటర్స్ లైనింగ్ పడుతుంది అంటే అంత కాస్ట్ చేస్తాము. అండ్ ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి మీటర్ వెల్వెట్ వచ్చేసి 300 ఉంటుంది, 200, 250, 300 అంటే దీంట్లో మైక్రో వెల్వెట్ అండి ఇది, వాటిలో కూడా సపరేట్ కాస్ట్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ, ఈ వర్క్ వచ్చేసి మీకు 800 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తాము, డిపెండ్స్ ఆన్ డిజైన్ అండ్ లైనింగ్ సపరేట్ కాస్ట్. ఇదండి మీకు నాకు తెలిసి క్లియర్గా రేట్ అర్థమైనట్టుంది. సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మీ దగ్గర శారీస్ ఉంటే మా నెంబర్కి, మా అడ్రస్కి సెండ్ చేయండి, మా వాళ్ళు మీకు అడ్రస్ క్లియర్గా ఇస్తారు. అండ్ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్, ఇవన్నీ కూడా చూస్తే నాకు ఇవన్నీ ఇన్స్టా నుంచే వచ్చాయి. నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, వాసంతి డాట్ క్రియేషన్స్ అని ఉంటుంది. అండ్ వాసంతి క్రియేషన్స్ అఫీషియల్ పేజ్ కూడా ఉంది, సో దట్ మేము ఇవన్నీ ఫ్రాక్స్ అన్నీ నేను వాసంతి క్రియేషన్స్ అఫీషియల్ పేజ్లో పోస్ట్ చేస్తాను. అండ్ వాసంతి క్రియేషన్స్లో కూడా నేను ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి, సో మీరు ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ నాకు ఇన్స్టా ద్వారానే ఆర్డర్స్ వచ్చాయి. అండ్ నాట్ ఓన్లీ ఇన్స్టా, నాకు నియర్ బై దగ్గర ప్లేసెస్లో కూడా, మాది భద్రాద్రి కొత్తగూడెం అండి, కొత్తగూడెం దగ్గర మణుగూరు నుంచి అయితే లోకల్ ఏరియాస్ నుంచి కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి. అండ్ నా ఫ్రెండ్స్ హైదరాబాద్, విజయవాడ, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తాను. అండ్ యుఎస్, యూకే కూడా మనం షిప్పింగ్ చేస్తాము మీకు ఎలా కావాలంటే అలా. అండ్ ఇవన్నీ ఏంటంటే మ్యాక్సిమం ఇన్స్టా ద్వారా వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు కాల్ చేసి ఇవన్నీ నేను ఆర్డర్స్ తీసుకున్నాను. అండ్ చాలామంది కూడా కుట్టించుకోవాలనుకుంటున్నారు కానీ బట్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నియర్లీ ఒక 2000 ఎబో మెసేజెస్ ఉన్నాయి, డైలీ ఒక 100-200కి రిప్లై ఇస్తూనే ఉన్నాము, ఇన్స్టా నుంచి, వాట్సాప్ నుంచి, కాల్స్ నుంచి చాలా చేస్తూ ఉన్నాము. అంటే మేము కొంతమందిని రీచ్ అవుతున్నాం, కొంతమందిని రీచ్ అవ్వలేకపోతున్నాం, బట్ స్లోలీ మేము రీచ్ అవుతామండి. అండ్ డెఫినెట్గా మా డిజైన్స్ కొంచెం లేట్ అయినా నా ఈ డిజైన్స్, ఈ వర్క్స్, ఈ ప్రైజెస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, బట్ 100% నచ్చుతాయి కూడా. అండ్ ఇది కూడా ఒక శారీ అండి, కానీ చాలా బాగుంది కదా. చాలా ఉంటాయి మన దగ్గర, మనం శారీస్ కట్టలేనివి, ఓన్లీ 1 టైమే కట్టేస్తూ ఉంటాం. ఇదంతా కూడా చూస్తే కలర్ కాంబినేషన్ కానీ శారీ చాలా బాగుంది. సో నేను దాన్ని క్రాప్ టాప్ యూజ్ చేశాను, బార్డర్ కూడా యూజ్ చేశాను. నేను ముందే చెప్పినట్టు మీకు బార్డర్ కూడా నేను లైనింగ్ యూజ్ చేశాను కింద.
మీకు ఒక శారీ కాబట్టి చాలా గేరా వస్తుందండి. గేరా కూడా చూస్తే ఒక శారీ కాబట్టి ఇంత గేరా వస్తుంది. సో దీనికి నేను మళ్ళీ ఈ కలర్ వెల్వెట్కి వర్క్ చేశాను. దీంట్లో మనకి రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా రోజెసే ఇచ్చాను. సో ఇది కూడా నేను వన్ సైడ్ ఇచ్చాను అండ్ హ్యాండ్కి ఇలా వచ్చింది. బ్యాక్ మీకు వర్క్ ఇచ్చి నేను ఇలా కట్ వర్క్ ఇచ్చాను. ఒకసారి బ్యాక్ నెక్ చూస్తే వన్ సైడ్ వర్క్ వచ్చి మీకు నెక్కి ఇలా కట్ వర్క్ వచ్చింది. నెక్ మొత్తం ఇలా కట్ వచ్చింది రౌండ్గా వన్ సైడ్ వర్క్ వచ్చి. సో ఇది కూడా అంతేనండి కాస్ట్. ఇందాక చెప్పినట్టే ఇది కస్టమర్ సారీ ఇచ్చారు, దానికి నేను బ్లౌజ్ ఇలా వెల్వెట్లో డిజైన్ చేశాను. సో దీనికి మనం దుప్పటా వన్ సైడ్ దుప్పటా వేసుకుంటాం, ఇది ఇటు సైడ్ కాబట్టి నేను వర్క్ కూడా ఇటు సైడ్ దుప్పటా యూజ్ చేశాను. ఇది కూడా సారీ అనండి, కుప్పడం సారీ. మీకు ఇలాంటి సారీ చాలా వచ్చాయి ఉంటే ఎల్లో కలర్ కుప్పడం సారీ ఫ్రిల్స్ మీరు ఒకసారి మళ్ళీ మనం ఐరన్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది. మనం కావాలి అంటే క్యాన్కాన్ యూజ్ చేస్తామండి, అది కస్టమర్ డిపెండ్స్, వద్దు అనుకుంటే లేదు. అండ్ దీనికి కూడా నేను వాళ్ళు మిషన్ ఎంబ్రాయిడరీ అడిగారు. సో ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి, బ్లాక్ వెల్వెట్కి నేను ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేశాను. వర్క్ కొంచెం డిఫరెంట్ అండ్ ఒక్కసారి ఇది వర్క్ కూడా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది బ్యాక్. బ్యాక్ ఒక్కసారి చూస్తే మీకు డిఫరెంట్గా ఉంటుంది నెక్, ఓకేనా? ఒకసారి కనిపిస్తుంది కదా మీకు అంతా ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. మొత్తం ఎల్లో అండ్ గోల్డ్ యూజ్ చేశాను ఇక్కడంతా. అండ్ ఎల్బో హ్యాండ్కి ఇలా నెక్కి హ్యాండ్ చివరికి నేను బార్డర్ యూజ్ చేశాను. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ ఇచ్చాము, ఇట్లా ఫ్రంట్ ఇలా వన్ సైడ్. సో ఇది కుప్పడం సేమ్ అండి, ఇది కూడా శారీ కస్టమర్ సెండ్ చేశారు. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. నేను మిషన్ ఎంబ్రాయిడరీలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా స్టిచ్ చేశాము. నేను డెఫినెట్గా నేను మీకు ఆ వీడియో అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ చూపిస్తాను అండ్ ఆ వీడియో చూపిస్తాను. అది కాస్ట్ మిషన్ గురించి డీటెయిల్స్ చాలామంది అడుగుతున్నారు. సో ఆ మిషన్ గురించి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. వీడియోకి టైం ఉండట్లేదు బట్ డెఫినెట్గా నేను ఎగ్జాక్ట్గా ఒక వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఆర్గెన్జా. ఆర్గెన్జాకి ఒక్కసారి స్టిచ్చింగ్ చూస్తే కూడా మీకు కింద నేను మళ్ళీ ఇలా బార్డర్ స్టిఫ్గా ఉండడం కోసం నేను కింద బార్డర్ లాగా యూజ్ చేశాను. మీకు అనిపిస్తుంది మనం అలా వేయడం వల్ల ఏంటి అంటే మనం కింద ఇలా పెట్టుకున్నప్పుడు అలా స్టాండ్ నీట్గా నుంచి ఉంటుంది అన్నమాట, అంటే ఫాల్ అవ్వకుండా ఉండడం కోసం నేను అలా స్టిచ్ చేశాను. మీకు కింద బార్డర్ లాగా యూజ్ చేశాను అంటే మనం ఇలా క్యాన్కాన్, పెద్దవాళ్ళు కొంచెం క్యాన్కాన్ వేసుకోలేనప్పుడు మనం ఇలా బార్డర్ స్టిఫ్గా కుడితే ఏంటంటే అది క్యాన్కాన్లానే మనకి స్టిఫ్గా నీట్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలా డిజైన్ చేశాను. అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను. ఇదేంటి అంటే క్రాప్ టాప్ే కానీ సమ్ డిఫరెంట్ అంబ్రిల్లా కటింగ్ వచ్చేసింది మీకు కింద క్రాప్ టాప్కి. మీకు కనిపిస్తుంది కదా కింద ఇట్లా వన్ సైడ్ మీకు ఇదంతా వెల్వెట్ ఫ్లవర్ వచ్చేసింది. అండ్ మిర్రర్ వర్క్, మిర్రర్ కూడా యూజ్ చేశాను. ఇక్కడంతా ఇట్లా మనం ఎక్కువ థ్రెడ్తో కట్ చేసేసి నేను బ్లేడ్తో ఇలా కట్ చేస్తాం, సో దట్ మనకి ఇట్లా ఫ్లవర్ అనేది ఇట్లా కొంచెం ఉబ్బులాగా అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ కింద ఒకసారి ఇలా అంబ్రిల్లా ఇచ్చాను, అంబ్రిల్లా కటింగ్ లాగా ఇచ్చాను కింద. అండ్ పైపింగ్ కూడా ఇచ్చా, హ్యాండ్ అండి ఇది. వర్క్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది నీట్గా. ఇవన్నీ లో బడ్జెట్లో మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి, లో బడ్జెట్. ఎందుకంటే ఇవన్నీ మగ్గం వర్క్ చేస్తే చాలా కాస్ట్ అవుతాయి, అంటే ప్రతిసారి మనం ఇంత రేంజ్ ప్రిఫర్ చేయలేము కాబట్టి మీ సింపుల్గా చిన్నగా సింపుల్గా లవ్లీ బడ్జెట్లో మీకు ఇవంతా అయిపోతుంది. నాట్ ఏ కంప్యూటర్ అండి, ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ. సో మనం ఎలా కావాలి అంటే అలా ఓన్గా డిజైన్ చేసుకుంటాము. అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ ఒక్కొక్కరు ఏంటి అంటే 10-15 ఈజీగా ఆర్డర్ ఇస్తారు నాకు. ఇలా వెల్వెట్సే కాదు, ఏదైనా రా సిల్క్ ఫ్యాబ్రిక్ కానీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మిషన్ ఎంబ్రాయిడరీ విత్ ఓన్ డిజైన్స్. అవి ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ ఒక 10-15 కుట్టించేసుకొని తీసుకెళ్ళిపోతారు. సో నా దగ్గర అలా రెడీగా ఒక కస్టమర్ 10 ఇచ్చారు, నేను అవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా డిజైన్ చేశాను. సో నా నెక్స్ట్ వీడియోలో నేను అది పోస్ట్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ ఒక్కసారి వినండి. అండ్ దీని ప్రైస్ కూడా వచ్చేసి ఏంటంటే అది నాకు కింద ఫ్యాబ్రిక్ ఆర్గెన్జా కస్టమర్ ఇచ్చారు, నేను దానికి పైన వెల్వెట్ సాటిన్ లైనింగ్ అన్నీ యూజ్ చేశాను.
మీకు అది వచ్చేసి 3, 5, 4 ఈజీగా ఛార్జ్ చేస్తాము. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జ్, సాటిన్ లైనింగ్ పైన వెల్వెట్ వర్క్ మొత్తం టోటల్గా అంత అవుతుంది. సో మనకి ఒక క్రాప్ టాప్స్ స్టిచ్చింగ్ మనది ఫ్యాబ్రిక్ అనుకుంటే ఈజీగా 5,000, 6,000, 7,000 డిపెండ్స్ అండి అట్లా ఛార్జ్ చేస్తాము. సో ఇవి కూడా అన్ని ఫ్రాక్స్ అండి. తను కూడా ఇన్స్టా కస్టమర్. నాకు ఈ ఫ్యాబ్రిక్ నా ఫ్రాక్ యాక్చువల్లీ ఇన్స్టాలో నా ఫ్రాక్ చూసి తను నాకు ఇది ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్లీ మనకి ఇలా చూపిస్తే మనకి బాడీ ఫిట్టింగ్ తెలియదు, మనం వేసుకున్నాక బాడీ ఫిట్టింగ్ అనేది నీట్గా తెలుస్తుంది. సో చాలా బాగుంది కదా ఫ్యాబ్రిక్, జార్జెట్ మీద మిర్రర్ వర్క్ అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది. మిర్రర్స్ కింద కూడా ఇలా ఫ్రింట్ వచ్చింది. అండ్ ఈ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ వాళ్ళు నాకు పంపించారండి త్రూ ఇన్స్టా పేజ్ కూడా ఉన్నాయి. నేను ఆ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ కూడా నేను తర్వాత వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ సెండ్ చేశారు. ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి ఇలా 800 నుంచి 1,000, 1,200, 1,500 డిపెండ్స్ అండి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఛార్జ్ చేస్తాం. ఇది కూడా అంతేనండి, తనే సెండ్ చేశారు సేమ్. సో ఇది వచ్చేసి మనకి సాటిన్ క్రేప్ అండి. చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా అండ్ నీట్గా ఉంది. ఒక్కసారి క్లియర్గా చూస్తే మనకి ఇదంతా ఫ్రిల్స్ వచ్చేసాయి బాడీ సైడ్ అంతా. ఇదంతా అంటే క్రష్ మెటీరియల్ కాదు యాక్చువల్లీ, బట్ నేను క్రష్ లాగా చేసేసాను దీన్ని. అంటే ఐరన్ చేసేసి చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా దీన్ని క్రష్ లాగా చేసేసాము. అండ్ వన్ సైడ్ ప్లెయినే వచ్చింది, ఓన్లీ వన్ సైడ్ క్రష్. అండ్ మీ కింద కూడా ఇలా నేను జస్ట్ ఓన్లీ వన్ సైడ్ ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలాగా ఇచ్చాను. సేమ్ అండి, దీని ఛార్జ్ వచ్చేసి నేను 1,200, 1,500 ఛార్జ్ చేస్తాను స్టిచ్చింగ్ ఛార్జ్. క్రష్ లాగా వచ్చింది కాబట్టి. అండ్ డిజైన్ కూడా ఏంటి అంటే యునిక్ డిజైన్స్ అండి. నా దగ్గర ఉండే అన్నీ కూడా ఒకరిని చూసి కాపీ చేసి స్టిచ్ చేయడం అనేది అసలు లేదు. అంటే చూస్తాము ఏ డిజైన్ బాగుంటుంది, కొంచెం వాటికి డిఫరెంట్గా వెరిఫై చేస్తాము, చేస్తూ ఉంటాం. అండ్ మిషన్ ఎంబ్రాయిడర్ కూడా అంతే, ఏ కలర్ బాగుంటుంది, ఏ డిజైన్ బాగుంటుంది, ఏది యాడ్ చేస్తాం అనే అన్నీ కూడా యునిక్ కలెక్షన్గా ఉంటాయి. సో ఇది జార్జెట్ ఫ్రాక్, కానీ కలర్ కూడా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఫ్రాక్స్ కూడా. సో ఇది కూడా అంతే, కస్టమర్ సెండ్ చేశారు. నేను ఈ ఫ్యాబ్రిక్స్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. ఇది వచ్చేసి మన హ్యాండ్కి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అండ్ పైన మొత్తం మీకు ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ యూజ్ చేసాము చెస్ట్ పార్ట్లో. అండ్ కింద కూడా వచ్చేసి ఫ్రాక్ ఇట్లా. మీకు ఇలా షార్ట్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి, చాలా డిజైన్ చేస్తూ ఉంటాం డైలీ. నేను కొన్ని బతుకమ్మ బిజీలో ఉండి, దసరా బిజీలో ఉండి కూడా నేను చాలా వీడియోస్ మీకు ఈ డిజైన్స్ నేను పోస్ట్ చేయలేదు, ఎందుకంటే కుట్టడం వెంటనే డెలివరీ ఇచ్చేసాను. బట్ ఇవైతే చాలా నీట్గా ఉంటాయండి. బ్యాక్ హోల్, బ్యాక్ హోల్ అండ్ జిప్ కంపల్సరీ అండి. ఎవరికైనా జిప్ కంపల్సరీ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనకి వేసుకున్నాక మన బాడీ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇట్లా. జిప్ లేకపోతే మనకి ఇక్కడ కొంచెం టైట్గా అనిపిస్తుంది. సో కంపల్సరీ మనం ఈ కట్ కింద వరకు పెడతాను నేను జిప్. ప్రతి వీడియోలో చూస్తే కట్ కింద వరకు పెడతాను. వేసుకున్నాక బాడీ ఫిట్టింగ్ ఉంటుందని. ఈ ఒక్క కస్టమరే తను నాకు 10 to 15 డ్రెస్సెస్ క్లాత్స్ పంపించారు జస్ట్ ఇన్స్టాలో నా పేజ్ చూసి. సో ఒక్కొక్కటి అంటే నేనే ఓన్గా డిజైన్ చేశానండి, తనకి ఏం చెప్పలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ డిజైన్ చేశాము. ఇది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి నేను ఒక్కసారి మీరు నడుము దగ్గర చూస్తే ఫ్రిల్స్ ఇచ్చాను. అంటే మనకి లావ్ ఇప్పుడు ఆర్గెన్జా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇంకా లావ్ కనిపిస్తాం. ఇది కొంచెం మెత్తగా క్రష్ నెట్ ఉంది కాబట్టి నేను ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను. సో మనకి ఇలా లావ్ కనబడు. అండ్ నేను కింద కూడా ఇలా ఫ్రిల్ యూజ్ చేశాను. ఇవేంటంటే డీప్ నెక్ యూజ్ చేశా ఫ్రంట్ అండ్ బ్యాక్, జిప్ కంపల్సరీ. సో అసలు ఇది ఇంకా లావుగా అనేది కనిపించాం అండి. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ప్రైస్ కాస్ట్ అడగద్దు, ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జ్ సపరేట్. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నాకు కస్టమర్స్ సెండ్ చేశారు. అండ్ స్లోలీ నా దగ్గర ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ఉంటాయి, బట్ ఇక్కడ ఓకే సరిపోతాయి. నేను మళ్ళీ దీన్ని సేల్ చేసి రెడీమేడ్ లాగా సేల్ చేయడానికి ఉండదు. మాకు స్టిచ్చింగ్కే యాక్చువల్లీ 1 మంత్ పడుతుంది మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు 10-15 డేస్లో ఇచ్చేస్తాం, లేదు అంటే ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఏమోనే పడుతుంది. ఇవన్నీ కూడా పాపం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఇవి కూడా అంతేనండి, ఇవన్నీ తన ఫ్యాబ్రిక్స్ పంపించారు, మనం ఓన్గా డిజైన్ చేశాము. ఏంటి అంటే సమ్ టైమ్స్ అంబ్రిల్లాకి ఇక్కడ కట్ వస్తుంది. తను ఒకటే సజెస్ట్ చేశారు నాకు ఇలా కట్ వస్తే వేసుకోను అని. సో నేను అలా కట్ రాకుండా యూజ్ చేశాము.
మనం ఫ్యాబ్రిక్ ఎలాంటిదైనా సరే అది స్టిచ్చింగ్లోనే దాని అందం కనిపిస్తుంది. అంటే ఏ ఫ్యాబ్రిక్ ఎలా డిజైన్ చేసుకుంటే మనం ఎలా కనిపిస్తాము, ఆ అవుట్ఫిట్కి ఏ లుక్ అయితే బాగుంటుంది అని నేను సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా. సో ఈ క్లాత్ వచ్చేసి స్మూత్ ఆర్గెంజా అండి, చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా, పర్ఫెక్ట్గా ఉంది. అంబ్రిల్లా హ్యాండ్స్ యూజ్ చేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్, చాలా సింపుల్గా ఉంది బట్ చాలా లుక్ నీట్గా కూడా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా యూజ్ చేశాను నేను ఒకసారి, ఇక్కడ ఇట్లా స్టిఫ్నెస్ కోసం బార్డర్ యూజ్ చేశాను. అంటే అన్నిటికీ కూడా నేను ఫ్రిల్స్ ఇచ్చాను కాబట్టి కొన్నిటికి బార్డర్ యూజ్ చేయలేదు, కొన్నిటికి మాత్రమే బార్డర్ యూజ్ చేశాను. సో దట్ మనకి ఇలా లాంగ్ ఫ్రాక్ ఇలా కింద ఉన్నప్పుడు అలా నుంచున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇవన్నీ చాలా 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 మోడల్స్ కుట్టామండి, నేను ఇవన్నీ మీకు ఇంకా షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి. సో ఇది కూడా అంతే ఆర్గెన్జా. ఇప్పుడు చూడండి ఆర్గెన్జాలో నేను ఇక్కడ నేను ఫ్రిల్స్ ఇవ్వలేదు, జస్ట్ అంబ్రిల్లా కటింగ్ కాబట్టి మీకు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ పార్ట్ నెక్ అండ్ హ్యాండ్కి మంచి పఫ్ ఇచ్చాను చూడండి, ఇలా నుంచి ఉందో చక్కగా. అండ్ ఇక్కడ ఎలాస్టిక్ పఫ్ కూడా ఎంత బబ్లీగా ఎంత బాగుందో. అండ్ కింద కూడా నేను మీకు మళ్ళీ ఫ్రిల్ ఇచ్చాను ఒక్కసారి, హ్యావ్ ఎ లుక్ ఇక్కడ చూస్తే మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫ్రాక్ కూడా కింద కూడా చాలా లేయర్స్ వచ్చింది అండ్ ఫుల్ ఆఫ్ గేరా కూడా వచ్చింది. సో ఇలా స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు 800, 1000, 1200 ఛార్జ్ చేస్తాము అండ్ లైనింగ్ సపరేట్ అండి ప్రతిదీ కూడా. అండ్ ఇగో వచ్చేసి మనకి ప్లెయిన్ శారీస్ పంపించారు, ఆ ప్లెయిన్ శారీస్కి. అండ్ నేను ఇంకా మిషన్ ఎంబ్రాయిడరీ చేయలేదు బట్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇప్పుడు చేయాలి. ఇలా డబుల్ షేడ్ కలర్ శారీస్ అన్నమాట ఇవన్నీ. సో దానికి నేను ఇలా లేయర్స్ మీకు, ఇది అంబ్రిల్లా హ్యాండే కానీ మీకు లేయర్ అనేది ఒక్కసారి చూస్తే ఇలా మిడిల్లో నుంచి వచ్చింది మనకి, చెస్ట్ పార్ట్లో నుంచి కట్ వచ్చింది. అంటే కింద లేదు హ్యాండ్, ఓన్లీ ఇలా వస్తుంది లేయర్స్, 4 లేయర్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ కలర్స్తో. అండ్ ఈ మిడిల్ పార్ట్ అనేది మీకు నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తాను, ఈ మిడిల్ పార్ట్లో మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి 1200 ఛార్జ్ చేస్తానండి ఇవన్నీ. ఇది కూడా అంతే డబుల్ షేడ్, ఇది డబుల్ షేడ్, జస్ట్ ఓన్లీ హ్యాండ్కి ఇలా చిన్న చిన్ని ఫ్రిల్స్ ఇచ్చాము బుడ్డి బుడ్డిగా. అండ్ నెక్ కూడా అంతే చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చాము, ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ డబుల్ షేడ్ కలర్స్. ఇవి కూడా అన్ని మనకి శారీసేనండి, ఇది కూడా అంతే, ఇవన్నీ మనకి మెటీరియల్సే. సో డీప్ నెక్ యూజ్ చేసి అన్నిటికీ హెవీగా కాకుండా ఇలాంటివి ఏంటంటే నెక్ షేప్ ఇచ్చావు కాబట్టి మనం వీటికి లెగ్గింగ్ దుపట్టా వేసుకొని బయట జస్ట్ మనం బయట నార్మల్ జనరల్ పార్టీస్కి వెళ్ళినప్పుడు నీట్గా కనిపిస్తాయి. అంటే ఇవన్నీ వెస్ట్రన్ వేర్ లాగా స్టిచ్ చేసాము బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు అండ్ ఇది ట్రెడిషనల్గా కూడా బాగుంటాయి. అండ్ ఎవర్ గ్రీన్ వచ్చేసి మనకి ఏంటి నారాయణపేట్, నారాయణపేట్ ఎన్నిసార్లు ఎన్ని డిజైన్స్ స్టిచ్ చేసుకున్నా ఎన్ని కలర్స్ స్టిచ్ చేసుకున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, యాక్చువల్లీ ఈ డిజైన్స్ నేను 2 ఇయర్స్ నుంచి స్టిచ్ చేసినాం బట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి. ఎప్పటికప్పుడు ఏ కలర్ వేసుకున్నా మనకి చాలా నీట్గా అనిపిస్తుంది లుక్. బాల్స్ అండ్ ఇక్కడ మీకు మళ్ళీ బార్డర్ ఇచ్చి బాల్స్ యూజ్ చేస్తా అండ్ బ్యాక్ హోల్ నారాయణపేట్ పండు కానీ. అండ్ ఇది కూడా తను జస్ట్ క్లాత్ సెండ్ చేశారు, నేను ఇక్కడ హ్యాండ్కి చిన్న హోల్ వచ్చింది చక్కగా ఇక్క ఓవల్ షేప్లో హోల్. మీకు బోట్ నెక్ బ్రాడ్ డీప్ బోట్ నెక్ వచ్చింది ఇక్కడ అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా హౌస్ లాగా వచ్చింది. అండ్ అంబ్రిల్లా కటింగ్ మీకు ఇక్కడ నేను మళ్ళీ స్టిఫ్నెస్ కోసం మళ్ళీ కిందకి ఇక్కడ బార్డర్ యూజ్ చేశాను. ఈ స్టిచ్చింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు 800 నుంచి చెప్పాను కదండి, 800 నుంచి 2000 వరకు ఛార్జ్ చేస్తాం మీకు డిఫరెన్స్. అండ్ ఇది కూడా ఇలాంటి చిప్స్ మనకి జార్జెట్ చిప్స్ ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర చాలా వచ్చాయి మోడల్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ అండి, జస్ట్ మనకి అంబ్రిల్లా హ్యాండ్ ఇచ్చాను, అంటే యాక్చువల్లీ లోపల ఒక చిన్ని బుడ్డి అంబ్రిల్లా హ్యాండ్ అండ్ పైనుంచి ఇంకొక అంబ్రిల్లా హ్యాండ్ అండ్ కింద ఫ్రిల్స్. ఫ్రాక్ అండి ఇది అండ్ బ్యాక్ జిప్ కంపల్సరీ యూజ్ చేస్తా. సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి, యూనిక్ కలెక్షన్స్ అన్నీ కూడా.
మీకు ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసి ఇస్తూ ఉంటాం. అండ్ ఒక్కొక్కసారి వీడియోస్ కూడా నాకు టైం ఉండట్లేదు చాలా డిఫరెంట్ మెటీరియల్ స్టిచ్ చేయడానికి. సో వాసంత్ క్రియేషన్స్లో ఈ యూనిక్ డిజైన్స్ ఇవన్నీ మీకు నచ్చితే మీరు వీడియోస్ ఏవి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, వాటిలో ఫ్రాక్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మగ్గం వర్క్ సంబంధించి కిడ్స్ వేర్ అండ్ ఫ్యామిలీ కాంబోకి సంబంధించి కత్తిలో ఫ్రాక్స్ కానీ చాలా పోస్ట్ చేశాను. మీరు ఒక్కసారి నా పాస్ట్ వీడియోస్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ మీకు దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ నా దగ్గర నుంచి నా డిజైన్స్ కూడా మీకు ఏమైనా నచ్చినట్టయితే వాసంత్ క్రియేషన్స్కి కాల్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడే మీరు మెసేజ్ చేయండి, మేము వెంటనే రిప్లై ఇస్తాము. యూట్యూబ్లో అండ్ వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, సో స్లోగా రిప్లై ఇస్తూ ఉంటాం. వెంటనే మీకు ఒకవేళ రిప్లై లేకపోతే కాల్ చేయండి, కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. సమ్టైమ్స్ కొంతమంది కాల్స్ నైట్ టైంలో మార్నింగ్స్ టైంలో చేస్తున్నారు, సో వాళ్ళకి పాపం లిఫ్ట్ చేయడానికి కూడా ఉండట్లేదు. ఇంకా ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ఒక్కసారి మా వాసంత్ క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో మా వాసంత్ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.